జపాన్ లో ప్రజలు అసలు నవ్వడం ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు వాళ్ళు నవ్వడానికి ఏకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇదెలా జరిగిందంటే, కోవిడ్ వచ్చినప్పటి నుంచి జనాలు మాస్క్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అయితే జపాన్ ప్రజలు ఏది చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. అందుకే కోవిడ్ టైంలో మాస్క్ పెట్టుకుంటే అస్సలు తీసేవారు కాదు, మన వాళ్ళలాగా కాదు. మాస్క్ పెట్టుకోకపోతే జపాన్ ప్రజలు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేస్తూ ఇక కోవిడ్ అయిపోయాక వాళ్ళు మాస్క్ తీసేసినా సరే ఇప్పుడు నవ్వడం మర్చిపోయారు. తిరిగి నవ్వడానికి లాఫింగ్ క్లాసెస్ కి వెళ్తున్నారు. అక్కడ ఈ మేడం గంటకు 4000 తీసుకుని నవ్వడం నేర్పిస్తుంది. మనమైతే ఎంత సీరియస్ గా ఉన్నా సరే పక్కన నవ్వేస్తాం, కానీ జపాన్ వాడు ఎంత సీరియస్ అయ్యాడు చూడండి.